ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిశాదిశకు సంబంధించినటువంటి ద్వారాలు, ద్వారాలకు సంబంధించినటువంటి దేవతలు, వారి యొక్క లక్షణాలలో ఈరోజు మన ఈ వీడియోలో దక్షిణం దిశ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే దక్షిణం దిశ. ఈ దక్షిణం దిశ వచ్చేసి మనకి రెస్ట్, రిలాక్సేషన్ అండ్ ఫేమ్కి సంబంధించి, విశ్రాంతి మరియు కీర్తికి సంబంధించినటువంటి ప్రదేశము. ఈ ప్రదేశము అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రదేశంలో బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారికి మనం బెడ్రూమ్ ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళు చాలా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇంకా జీవితంలో వాళ్ళు ప్రశాంతంగా రెస్ట్ తీసుకునేటువంటి పొజిషన్ కాబట్టి దక్షిణంలో ఉండేటువంటి బెడ్రూమ్ పెద్దవారికి బాగా ఉపయోగపడుతుంది. మామూలుగా మనమైనా ఉపయోగించుకోవచ్చు, కానీ ఇంటి పెద్దలు ఎవరైనా ఉంటే వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పంచతత్వాలకు సంబంధించి కలర్సు, షేప్స్, ఈ దిశలు, దిశలకు సంబంధించినటువంటి ద్వారాలు, వీటికి సంబంధించినటువంటి వీడియోని మీరు ఇదే మొదటగా చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోలో ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, తూర్పు తూర్పు ఆగ్నేయము, ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయాలకు సంబంధించినటువంటి వీడియోలకు సంబంధించినటువంటి లింక్స్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో అనటేషన్స్లో కావచ్చు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే దక్షిణం దిశ. ఈ దక్షిణం దిశ వచ్చేసి విశ్రాంతి మరియు కీర్తికి సంబంధించినటువంటి దిశ. దాంతోపాటుగా సామాజిక ఖ్యాతి, సామాజిక కీర్తిని ఇచ్చేటువంటి దిశగా కూడా ఈ దక్షిణ దిశ ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ దిశ శరీరానికి మరియు మనస్సుకి తిరిగి శక్తిని ఇవ్వడంలో, అదేవిధంగా ఉత్సాహాన్ని ఇవ్వడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మానసిక మరియు శారీరక ఒత్తిడులను ఈ దక్షిణం దిశ దూరం చేస్తూ ఉంటుంది. అందువల్లే మనం ఇక్కడ బెడ్రూమ్ ఏర్పాటు చేసుకుంటే మనం చేసినటువంటి వర్క్ ఏదైనా ఉంటే ఆ వర్క్ అంతా మర్చిపోవాలన్నా, లేదంటే మనం బర్డెన్ ఫీల్ అయినా అటువంటి సందర్భంలో ఈ దక్షిణంలో మనం విశ్రాంతి తీసుకోవడం ద్వారా మనకున్నటువంటి ఒత్తిళ్ళన్నింటిని కూడా దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యాపారాలకు సంబంధించి కూడా ఈ దిశ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫేమ్ ఇవ్వడంలో, గుర్తింపు ఇవ్వడంలో, బ్రాండింగ్ ఇవ్వడంలో ఈ దక్షిణం దిశ చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఈ దిశలో ఏవైనా లోపాలు ఉంటే మాత్రం ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండడము, ఒత్తిళ్ళు ఉండడము, నిద్రలేమి ఉండడం, అనారోగ్యాలు కలగడంతో పాటుగా ఇంకా కొంతమందికి వ్యాపారాలకు సంబంధించి అయితే వెన్నుపోట్లు జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మన సొంత వారు కావచ్చు, మన పార్ట్నర్స్ కావచ్చు, మనల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశలో దోషాలు ఉన్నప్పుడు వ్యాపారస్తులకి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో, లేదంటే వాళ్ళ దగ్గర వినియోగదారులు ఉంటారో, వారికి ఈ వ్యాపారస్తులపైన నమ్మకం అనేది అంతగా ఉండదు. తద్వారా గుడ్ విల్ కోల్పోవడం, ఎటువంటి అవకాశాలు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ దక్షిణం దిశలో నీలిరంగు లేదా నలుపు రంగు కలర్స్ కూడా ఉండకూడదు. ఇంటికి సంబంధించి కావచ్చు, వ్యాపార సంస్థలకు సంబంధించి కావచ్చు. దానివల్ల మనకి తగినంత గుర్తింపు దొరకదు, అదేవిధంగా ప్రశాంతత కూడా ఉండదు. ఇంకా ఈ దిశలో మనం ఎక్కువగా సమయం గడిపితే ఆ వ్యక్తి ఎవరైతే ఇక్కడ సమయం ఎక్కువగా గడుపుతూ ఉంటాడో ఆ వ్యక్తికి గాంభీరత్వము, అదేవిధంగా శక్తివంతమైనటువంటి వ్యక్తిత్వము, హుందాతనము, నిశ్చలత్వము, ప్రశాంతత, ఇటువంటి అన్ని లక్షణాలు కూడా ఆ వ్యక్తికి ఉండడానికి అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ప్రశాంతంగా, చాలా కామ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళని. అటువంటి వారందరికీ కూడా దక్షిణంలో ఎటువంటి లోపాలు లేకుండా అక్కడ వాళ్ళు ఎక్కువగా లివింగ్ చేయడం, ఎటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ దక్షిణం దిశలో మనం ఏమేమి ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ధ్యానము, యోగాకి చాలా మంచి ప్రదేశము ఈ దక్షిణ దిశ. ఏదైతే ఈశాన్యం ఎంతైతే మనకి ఫలితాన్ని ఇస్తుందో దక్షిణం కూడా అంత ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పూజ రూమ్స్ మీరు ఏమైనా ఏర్పాటు చేసుకోవాలంటే దుర్గాదేవి అమ్మవారికి, కాళికాదేవి అమ్మవారికి సంబంధించినటువంటి పూజ ఇక్కడ ఉపయోగపడుతుంది, మనకి లాభిస్తుంది. దాదాపుగా దక్షిణంలో మనకి బెడ్రూమ్స్కి సంబంధించి కావచ్చు, డైనింగ్కి సంబంధించి కావచ్చు, కిచెన్కి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు ఎక్కువగా ఏరియా కట్ అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా అవకాశం ఉంటే మనకి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి సందర్భంలో పూజ దుర్గాదేవికి, కాళికాదేవి అమ్మవారికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. ఈ దిశలో మీరు దక్షిణం దిశలో డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, బెడ్రూమ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు,
ఇవన్నీ కూడా మనకి మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ దిశలో ఏమేమి ఉండకూడదు అంటే బాత్రూంలు అసలు ఉండకూడదు. బాత్రూంలు ఈ దక్షిణం దిశలో ఉండడం వల్ల సంఘంలో మనం పేరును కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అతిథి గృహాలు కూడా ఈ దక్షిణం దిశలో మనం ఏర్పాటు చేయకూడదు. గెస్ట్ రూమ్స్, స్టడీ రూమ్స్ కూడా ఉండకూడదు. ఇన్వర్టర్స్ అవకాశం లేనటువంటి సందర్భంలో ఇంకా మనకి తప్పదు అనుకుంటే మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే దాదాపుగా రికమెండ్ చేయను నేనైతే. అయితే ఇంకా ఈ దక్షిణంలో దాదాపుగా జనరల్గా ఏమవుతుందంటే వాషింగ్ మిషన్స్ వస్తూ ఉంటాయి. దక్షిణం వైపు సెట్ బ్యాక్లో ఏం చేస్తుంటారంటే వాషింగ్ మిషన్స్ పెడుతుంటారు. కొన్ని సందర్భాల్లో డిగ్రీల్లో వేరియేషన్ ఉన్నప్పుడు అది దక్షిణం దిశలోనే రావడం జరగచ్చు. అటువంటి సందర్భంలో మనకి ఎక్కువగా ఈ ఫేమ్ రికగ్నైజేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. స్టోర్ రూమ్ కూడా ఈ దక్షిణం దిశలో ఉండకూడదు. మనకి ప్రశాంతత లోపిస్తుంది స్టోర్ రూమ్స్ ఈ దక్షిణంలో ఉండడం వల్ల. ఎవరైతే పీస్ ఆఫ్ మైండ్ లేదు అని చెప్పేసి ఫీల్ అవుతుంటారో వాళ్ళందరూ చెక్ చేసుకోండి. దక్షిణంలో మ్యాక్సిమం వేస్టేజ్ మీ హౌస్లో దక్షిణంలో ఉండడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ దక్షిణం దిశలో మీరు ఎత్తైన చెట్లు కూడా పెంచుకోవచ్చు. ఆ చెట్లకు సంబంధించి, వాటికి సంబంధించి మీరు వదిలిపెట్టుకున్నటువంటి సెట్ బ్యాక్ను బట్టి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న మొక్కలైనా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ దక్షిణంలో స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, నీటి గుంతలు కావచ్చు, ఇటువంటివి ఏర్పాటు చేసుకోకూడదు. వీటి వల్ల ప్లేహోమ్లకు సంబంధించినటువంటి సమస్యలు రావడానికి, ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఈ దక్షిణం దిశలో ఎవరికైతే గుంతలు ఉంటాయో అటువంటి వారు ఎక్కువగా ఈ బ్లాక్ మ్యాజిక్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నిజానికి ఫేస్ చేయొచ్చు, ఫేస్ చేయకపోవచ్చు. అటువంటి భావనలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశలో ఉండేటువంటి ద్వారాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ దిశలో గృహక్షత్ అండ్ యమ అనేటువంటి ఇద్దరు దేవతలు ఉండడం జరుగుతుంది. గృహక్షత్ వచ్చేసి 4వ ద్వారం, యమ వచ్చేసి 5వ ద్వారం. గృహక్షత్ వచ్చేసి మనకి పసుపు వర్ణంలో ఉండడం జరుగుతుంది. వాస్తు పూజ అనంతరం ఆకుపచ్చ రంగులోకి మారడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గృహక్షత్ మనస్సును అదుపు చేస్తూ ఉంటాడు. మన ఆలోచనలను, మనం చేసేటువంటి పనులకు సంబంధించి సరిహద్దులు, పరిమితులను ఏర్పరుస్తూ ఉంటాడు. మనకి మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు చేయాలి ఏ పని అయినా. ఇటువంటి అంశాలకు సంబంధించి ఈ గృహక్షత్ ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాడు. ప్రశాంతతను ఇచ్చేటువంటి దేవత కూడా ఈ గృహక్షత్ అనేటువంటి దేవత. స్వయం నియంత్రణలో బాగా ఉపయోగపడుతుంది ఈ దేవత యొక్క లక్షణం. అదేవిధంగా బాధ్యతకు సంబంధించి కూడా ఈ గృహక్షత్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఈ పదక్షేత్రంలో ద్వారం ఏర్పాటు చేసుకోవటం వల్ల ఎక్కువగా మనకి సంఘంలో, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో, మనం చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ద్వారం ఉండడం వల్ల పురుష ఆధిక్యత ఉండడానికి అవకాశం ఉంటుంది. మగ సంతానం ఎక్కువగా కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ దక్షిణంలో ఉన్నటువంటి 2వ ద్వారం యమ అనేటువంటి ద్వారం. యమ అంటే మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే, యముడు. అయితే ఈ యమ అనేటువంటి పదక్షేత్రం వచ్చేసి నీలిరంగులో ఉంటుంది. వాస్తు పూజ అనంతరం పసుపు వర్ణంలోకి మారడం జరుగుతుంది. ఈ యముడికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి అనంటే సమన్యాయం, క్రమశిక్షణ, నైతిక బాధ్యత, నైతిక విలువలు, ఇవన్నీ కూడా యముడికి ఉండేటువంటి లక్షణాలు. ఇంకా మంచి మేధస్సు ఇవ్వడంలో కూడా యముడు చాలా బాగా ఉపయోగపడతాడు. ఈ పదదేవతలు ఈ క్షేత్రం ఏదైతే ఉంటుందో బాగా ఉపయోగపడుతుంది. స్వయం ప్రేరణ ఇచ్చేటువంటి దేవత. అదేవిధంగా స్వయం నియంత్రణ కూడా ఈ యమదేవత మనకి కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ దేవతకు ఉండేటువంటి లక్షణాలు. ఇక్కడ మీరు ద్వారం ఏర్పాటు చేసుకోవటం వలన ఎక్కువగా అప్పులు ఉండడానికి అవకాశం ఉంటుంది, లేదంటే అప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. స్వీయ నియంత్రణ కోల్పోవటం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ద్వారం ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు చాలా క్రమశిక్షణతో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల కూడా కొన్ని సందర్భాల్లో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. కరెక్ట్గా ఉండడం, కరెక్ట్గా మనం నిలబడడం ఇటువంటివి చేస్తూ ఉంటుంటాము. అటువంటి సందర్భాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన ఈ వీడియోలో మీరు దక్షిణం దిశకు సంబంధించినటువంటి విషయాల గురించి, అదేవిధంగా దక్షిణంలో ఉండేటువంటి ఇద్దరు దేవతల గురించి, ఆ దేవతలకు సంబంధించినటువంటి ద్వారాలకు సంబంధించినటువంటి లక్షణాల గురించి తెలుసుకున్నారు. ఈ 2 డోర్స్కు సంబంధించి గృహక్షేత్ అనేటువంటి పదదేవతలకు సంబంధించినటువంటి ద్వారం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. యమ అనేటువంటి పదదేవతకు సంబంధించినటువంటి ద్వారం అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వదు. మిగిలిన వీడియోల్లో మిగిలిన దిశలకు సంబంధించి, ఆ దిశలో ఉండేటువంటి ద్వారాలకు సంబంధించి, ద్వారాలకు సంబంధించినటువంటి దేవతలకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.